డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం కిందటి ఎపిసోడ్లో ఒక చక్కని నీతి కథ గురించి చెప్పుకున్నాం కదా, ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం మంచి నీతి కథను చెప్పుకుందాం, సరేనా? అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో రాజయ్య అనే రైతు ఉండేవాడు. తనకి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు రమేష్. రాజయ్య ఒకరోజు గొర్రెలను కాపలా కాయడం కోసం తన కొడుకు అయినటువంటి రమేష్ను కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాజయ్య రమేష్తో గొర్రెల్ని జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పి, ఒకవేళ ఏదైనా పులి వచ్చినట్లయితే గనక గట్టిగా అరవమని చెప్పి, అక్కడే దగ్గరలో ఉన్నటువంటి తన పొలంలో పని చేసుకుందామని వెళ్ళాడు రాజయ్య. కొద్దిసేపు రమేష్ గొర్రెల్ని బాగానే కాపలా కాశాడు. కొద్దిసేపు అయిన తర్వాత రమేష్కి వాళ్ళ నాన్నని తమాషాగా ఆట పట్టించాలనిపించింది. వెంటనే నాన్నా పులి అని గట్టిగా అరవసాగాడు. దాంతో పొలంలో పనిచేస్తున్నటువంటి రాజయ్య గబగబా పరిగెత్తుకుని వచ్చాడు. ఎక్కడ పులి అని అడిగాడు. దానికి రమేష్ పక్కపక్క నవ్వుతూ, అబ్బే పులి లేదు, ఏం లేదు నాన్న, ఊరికే తమాషాగా ఆట పట్టించాను అని చెప్పాడు. ఇలా ఉత్తుత్తునే అరిచి నా పని పాడు చేయకు అని చెప్పి రాజయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత రమేష్ నాన్నా పులి అని మళ్ళీ అరవసాగాడు. అప్పుడు కూడా రాజయ్య పొలం పని వదిలేసి గబగబా రమేష్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎక్కడ బాబు పులి అని అడిగాడు. దానికి రమేష్, అబ్బే పులి లేదు, ఏం లేదు నాన్న, ఒట్టిగా అరిచాను అని చెప్పాడు. దానికి వాళ్ళ నాన్న, ఇలా ఆకతాయి పనులు చేస్తే నిన్ను ఎవ్వరూ నమ్మరు అని కేకలేసి పొలం పనిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత నిజంగానే పులి వచ్చింది. అక్కడికి వచ్చిన పులి ఒక గొర్రెపిల్ల మీదకి దూకింది. గజగజ వణికిపోతూ భయంతో నాన్నా పులి అంటూ గట్టిగా అరవసాగాడు. ఈసారి రాజయ్య కొడుకు మాటలను నమ్మలేదు. మొదటి రెండుసార్లు అబద్ధం చెప్పాడు కదా, అందుకని ఈసారి కూడా అలాగే అరుస్తున్నాడని చెప్పి కొడుకు మాటల్ని నమ్మలేదు. పులి గొర్రెపిల్లను నోటకరుచుకుని అడవిలోకి తీసుకెళ్లిపోయింది. రమేష్ పొద ప్రక్కన కూర్చుని భయంతో ఏడవసాగాడు. పని ముగించుకుని వచ్చిన రాజయ్య రమేష్ ఏడవటం చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. తండ్రిని చూడగానే రమేష్, నాన్న పులి వచ్చిందని ఎంత గట్టిగా అరిచినా నువ్వెందుకు రాలేదు అన్నాడు కోపంగా. దానికి వాళ్ళ నాన్న, అబద్ధాలాడేవాడి మాట ఎవ్వరూ నమ్మరు. నువ్వు మొదటిసారి రెండోసారి పులి వచ్చిందని అబద్ధం చెప్పావు, మూడోసారి నువ్వు నిజంగా పులి వచ్చిందని చెప్పినా నేను నమ్మలేదు అని చెప్పి కొడుకును ఓదార్చి మిగిలిన గొర్రెపిల్లల్ని తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఇందులో నీతేంటో మీకు అర్థమైందా? అబద్ధాలాడేవాడి మాట ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు ఒకవేళ ఎప్పుడు నిజాయితీగా నిజం చెప్పినా కూడా, వీడెంతేరా, ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, వీడిని నమ్మకూడదురా అంటూ హేళన చేస్తారు. అందుకే పిల్లలు, మనం ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి, నిజమే చెప్పాలి. వచ్చే ఎపిసోడ్లో మరో చక్కటి నీతి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.